బమ్మర ఇయాల ఎడవల వారా ఇడ కూర్చున్నా ఇయాల గట్టి కదా ఎప్పుడు కూర్చోని ఏ పని నిన్న మక్కవారి ఇచ్చిందా వచ్చిన అయిపోయింది ఏ పని లేదా తినవలేరా మరి తిన్నరా కొద్దిగా తిన్నా తింటేనేమో పోతలేదు నాలుకనే వేరు రుచి పడుతుంది నేను వేసుకోబోతున్నాను కానీ ఇంక పిల్లలు ఉంటేనే మర్చిపోయిందా పోలేకపోయా ఊకేనికాలనారా ఇలా కొత్త ఏమైనా ట్రై చేద్దాం ఒక కోడి తీసుకొద్దాం తీసుకొచ్చి కొత్త ట్రై చేద్దాం అక్కడ నువ్వు మన దీపి అనుకున్నాం నిరసన అనుకున్నాం మన కిరణ్కి అందరు ఫోన్ సరేనా పారా మరి బాంబా అలా ఫోన్ చేస్తామా ఇక్కడ ఆకులు మంచిగా ఉన్నాయి కదా పోయి కొట్టుకొస్తా कटेल मूड कटेल अवसर उठाई रे पंगल कटेल अडर कटे दिन क्रोता ट्रई चेयर चूस फ्रेंड्स चूँगी नचना शेयर चेयरि लाइक बाबा मरने का भय पड़ती अला तेगा बाबा मरने अंदर चिकेन अंकर इला मन को डिफरें तरह बाबा चिकेन कदा चिकेन अट्ठे फस्ट मोदी भाग दिन నీళ్ళు వేసి తర్వాత దీన్ని పెట్టి ఉడికేసి పక్కకెట్టుకోవాలి ఇది చూడండి ఇందులో నా చేయి పట్టలేదు అనుకోసం బాంబర్ దీనిలో కొరులు లేమని చెప్పినా మొదట మనం ఈ లెవెల్ చూసుకోవాలా లెవెల్ చూసుకొని మనం భూమిలో ఎంతవరకు నాటతాం అంతవరకు నాటి ఈ మధ్యలో ఉన్నాయా మధ్యలో ఒక కట్టె పెట్టి దానికి చికెన్ మన పొడిని పెట్టేసి ముక్కలలా వేసుకోవాలా ఈ మాదిరి వస్తాయి చూసుకోండి ఈ మాదిరి వచ్చిన తర్వాత ఈ పైన ఒకటి కట్టేస్తుంది फ्रेंड्स इला फस्ट को तरह दी का माल मसाला अभी मिक्सको दी रुदे दी कटे पेटे अंदर दिन तो रात अब
ఫ్రెండ్స్ ఈ విధంగా కోడి కట్ చేసుకోవాలా. కటింగ్ అయిపోయిన తర్వాత మాల మసాలాలు కలుపుకొని దింపి పెట్టుకోవాలా. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ కారపడేసుకోవాలా. తర్వాత అల్లం పేస్ట్, తర్వాత పెరుగు, ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకోవాలా. ఈ విధంగా అయితే రెడీ చేసినాం మంట. ఇక అది రెడీ అయితే దీనికి ఎక్కించింది మీద పెట్టించడే. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్, చూడండి. ఇంకేమైనా అవసరం ఉందా? అరే బొమ్మది ఈత కమ్మలు కావాలా? ఎందుకే ఈత కమ్మలు? ఎందుకంటే ఇప్పుడు రెడీ అవుతుంది కదా, రెడీ చేసిన తర్వాత దానికి కట్ట గుచ్చుతాం కదా, తర్వాత దానికి మన మెలకాయ కొన్ను కాలు కట్టడానికి అవసరం ఉండదు. పచ్చి అయితే తెయిపోదు, అందుకోసం ఈత కమ్మలు కాదు. దుబాయ్ రెస్టారెంట్ లో వేసిడు, ఇది ఒక లెక్క అన్ని వేస్తాడు బావా. వచ్చేటప్పుడు నమ్మది నచ్చిండ్రా, ఇక్కడ చూస్తేనేమో ప్రాణం అంతా ఒట్టుకుంటుంది. మరి ఓటనో పోదో తిండ్రాకుండా అయిపోయింది. మిక్స్ చేసుకున్న పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ను దీన్ని ఈ విధంగా దీనికి పెట్టుకోవాలా. అల్లుడు లెగ్ పీస్ కాదు నీకంటే ఎక్కన, మొత్తం కోడినంత నువ్వే తిను. అయింది, అయిపోయింది. పోరాక ఒక 10-15 నిమిషాలు ఎండలు ఉండిపోరు మీరు. సరే పోండి, ఎండలు ఉంటాం. ఏందిరా మీరు, నాకునైనా తిండి తట్టేది ఉంది, ఇక కూడేదాకా ఆగట్లేదా? చూస్తే బాగా అవతలే బా అనుకుంటున్నాను. నాకు చూడాలి, పెద్ద వాళ్ళు అయిపోయి పని చేసాం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, నొక్కండి. ఫ్రెండ్స్, ఇంకో ఇదిలో ఇలా పెట్టిన తర్వాత కొంచెం కింద మంట తక్కువ పెట్టుకోవాలా. తక్కువ పెట్టుకొని ఇలా తర్వాత కొంచెం కొంచెం ఇట్లా దింపుకుంటే అయితే అయిపోతుంది. అది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయిపోతుంది. కొడుట్లు అయితే ఉడికినాయి, చేస్తున్నా.
ఫ్రెండ్స్ ఎడైనా కొడుకుటారి పొట్టు తీసి వరేటాగులో పెట్టుకోవాలి. గుడ్డు గుడ్డు తింటా దొంగకోలు పట్టి ఇద్దరు మామాలు తింటారా గియర్ గా ఇవి లేవా ఉన్నంతరం మాత్రం తింటాం ఏంది ఇప్పుడే ఎండతో నెత్తి ఖరాబు ఉంది. ఇదైతే రెడీ అయిపోయింది. తిన్న తర్వాత ఏర్పడితే ఎట్లా ఎలా ఉందో ఒకసారి తిన్న. ఇప్పుడు తిన్న తర్వాత నీ టేస్ట్ ఏందో మా మా పిల్లలు చెప్తారు. అరే బమ్మర్ది నీ కరోనా ఏం కారా ఏవందాలకు పిల్లలకు పట్టేసాయి కట్ చేసి పోయి ఏవందాలకు వేసాయి అంతేనా. మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి.